హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో ఒక రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రెసిపీ వచ్చేసరికి టొమాటో బాత్ అనమాట. మనం జనరల్గా ఉప్మా కూడా అంటూ ఉంటాం. ఈ రెసిపీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రెసిపీ స్టార్ట్ చేయడం కోసం నేను వచ్చేసరికి ఒక బాండి పెట్టాను. బాండి వచ్చేసిన తర్వాత హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నేను దీంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి నేను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్కి మొదటిసారిగా వచ్చారా, వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది హీట్ అయిపోయింది కదా. హీట్ అయిన తర్వాత దీంట్లో యాడ్ చేస్తున్నాను జీడిపప్పు. జీడిపప్పు ఫ్రై అవుతున్నాయి కదా, దీంతోపాటు నేను యాడ్ చేస్తున్నాను కొంచెం పప్పు సమాన్. వచ్చేసరికి మినప్పప్పు వేస్తాను. ఇప్పుడు దెన్ నెక్స్ట్ దీంట్లో యాడ్ చేస్తున్నాను ఆవాలు. దెన్ నెక్స్ట్ దీంట్లో యాడ్ చేస్తున్నాను జీలకర్ర కూడా. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇది ఆవాలు చిటపట్లాడేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఇవంతా ఫ్రై అయిపోయినా మంచి అరోమా వస్తుంది నెయ్యి వేయటం వల్ల. ఫ్రై అయిపోయింది కదా, ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను 1 బై 1 ఇంగ్రీడియంట్స్. వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నాను. ఇది కొన్నిసారి ఫ్రై అవనిద్దాం. వీటిని ఆనియన్స్ ఫ్రై అయిపోయింది కదా, దాన్ని దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను. టొమాటోస్ కూడా దీంట్లో నేను వచ్చేసరికి 1 పెన్ దీంట్లో వచ్చేసరికి నేను 2 టమాటాలు తీసుకున్నాను. టొమాటో బాత్ కాబట్టి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి నేను 2 తీసుకున్నాను. మొత్తం ఈ టొమాటోస్ కూడా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. చక్కగా త్వరగా మగ్గిపోతాయి ముక్కలు అనేవి. కొంచెం యాడ్ చేస్తాం, తర్వాత మనం వాటర్ వేస్తాం కదా వేస్తారు, అప్పుడు చూసుకొని మళ్ళీ వేస్తే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ టొమాటోస్ అన్ని ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వచ్చేసరికి 1:2 రేషన్ తీసుకోవాలి. 1 కప్ రవ్వ తీసుకుంటే 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ రవ్వ తీసుకున్నాను, 1 గ్లాస్ కప్ తీసుకున్నాను. ఇప్పుడు ఏదైతే మీకు చూపిస్తున్నానో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదే మరుగుతుంది కదా, ఈ మరుగుతున్నప్పుడే నేను యాడ్ చేస్తాను దీంట్లో వచ్చేసరికి కరివేపాకు. కరివేపాకు వేసాను కదా, ఇప్పుడు ఈ వాటర్లో పాటు మరుగుతుంది. సాల్ట్ ఇందాక మనం ఆల్రెడీ కొంచెం యాడ్ చేసాం కదా, ఇప్పుడు చూసుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసరికి బాయిల్ రావాలి. బాయిల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. వాటర్ మొత్తం మరుగుతున్నాయి కదా, ఈ టైంలో మనం రవ్వ వేసుకుందాము. ఇది గోధుమ రవ్వ కాబట్టి 1:2 రేషియో వేసుకుందాం. అదే బొంబాయి రవ్వ అయితే 1:1.5 రేషియో అయితే సరిపోతుంది. ఇది వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది చూడటానికి. అదే బొంబాయి రవ్వ అయితే త్వరగా ఉడికిపోతుంది. గోధుమ రవ్వ కొంచెం దొడ్డుగా ఉంటుంది కాబట్టి ఇది టైం పడుతుంది ఉడకడానికి. ఉడికేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఉప్మా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఇంకొక 5 మినిట్స్ అయితే మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఇది ఒక రైస్ లాగా దగ్గరకు వచ్చేస్తుంది కదా, అప్పుడు మనం ఆఫ్ చేసేద్దాము. ఇది వచ్చేసరికి ఈ గోధుమ రవ్వతో ఉప్మా వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక హోల్ మీల్ లాగా అనిపిస్తుంది, కొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట. ఎవరైతే ఇప్పుడు డెలివరీ అయిన లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి తినిపించినా కూడా పాలు బాగా పడుతూ ఉంటాయి. ఇప్పుడు అందుకని మనకి అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం ఇస్తుంటారు చూసారా, బాలామృతంలో కూడా గోధుమ రవ్వతోనే షుగర్ కల్పిస్తున్నారు. అది చాలా ఎనర్జెటిక్ అనమాట. అది మదర్ తీసుకోవచ్చు, బేబీస్కి కూడా పెట్టచ్చు. కొంచెం బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ గోధుమ రవ్వతో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసరికి మొత్తం కుక్క ఈ వాటర్ అంతా ఇరిపోయేంత వరకు మనం వేసేద్దాం. ఫైనల్గా నా ఉప్మా రెడీ అయిపోయింది. దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను కొత్తిమీర ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది. కొత్తిమీర వేసేసిన తర్వాత జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసరికి నేను ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసి మీకు చూపిస్తాను.
ఫైనలీ నా ఉప్మా రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి కారపొడికి తీసుకుంటే చాలా బాగుంటుంది. కారపొడి రెసిపీ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంతేనండి వీడియో, నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతున్నంత వరకు బాయ్.